రామారావుపేట గిరిజన భవన్లో ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు సిఫార్సుతో మంజూరైన 95,11,020 రూపాయల విలువ చేసే 95 కళ్యాణ లక్ష్మి చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఒక వరమని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకం లేదని, మన తెలంగాణని ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాలలో కూడా ఇప్పుడిప్పుడే అమలు చేస్తున్నారని, అధిక సంఖ్యలో కళ్యాణ లక్ష్మి చెక్కలు మన నియోజకవర్గానికి వస్తున్నాయని, వాటికి సంబంధించిన ప్రక్రియ ఏదైతే ఉందో అది ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే సంతకం చేసి పంపించడం జరుగుతుందని, అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నానని, ఒకప్పుడు అశ్వారావుపేటలో 24 గంటల వైద్య సేవలు లేవని, కానీ ఈ రోజు చూసుకుంటే అద్భుతంగా 24 గంటల వైద్యులు అందుబాటులో ఉన్నారని, డయాలసిస్ సెంటర్ కూడా మంజూరు చేయించడం, దానికి సంబంధించిన భవన నిర్మాణ పనులు కూడా పూర్తవడానికి వచ్చిందని, ఆర్టీఎస్ సబ్ యూనిట్ కార్యాలయాన్ని కూడా మంత్రి పువ్వాడతో కలిసి ప్రారంభించుకోవడం జరిగిందని, తద్వారా 100 కిలోమీటర్ల ప్రయాణం సులభమైందని, రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ని మరవకూడదని ఆయన అన్నారు. ఎక్కడ ఉన్నాడు? అసలు 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 ఎక